హాయ్ వెల్కమ్ టు సాక్షి ప్రస్తుతం సమంతను టాలీవుడ్ స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి తెలుగులో సమంత గ్లామర్ రోల్స్లో కనిపించి చాలా కాలమైంది విడాకుల తర్వాత ఆమె యశోద శాకుంతలం వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలే చేసింది ఖుషీ మూవీ తప్ప ఆమె చేతిలో పెద్దగా తెలుగు ప్రాజెక్ట్స్ లేవు అని హీరోయిన్స్ ఎక్కడ చాలా మంది ఉన్నారంటే అది లేదు స్టార్ హీరోలకు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్కు స్టార్ అట్రాక్షన్ ఇచ్చే హీరోయిన్లు ఇక్కడ ఉన్నారా అంటే అది లేదు ప్రస్తుతం హీరోయిన్లు దొరకడమే కష్టంగా ఉంది కానీ ఎవరు మాత్రం సమంత పేరే తీయట్లేదు ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లు ఎవరైనా ఉన్నారంటే అది పూజా హెడ్గే సమంతనే కానీ ఇక్కడ ఎవరు వారిని పట్టించుకోవడం లేదనిపిస్తోంది డైవోర్స్ తర్వాత కూడా సమంత స్టార్ డమ్ వరల్డ్ వైడ్ గా పాకింది ఆమె ఇక్కడే సౌత్ నుంచి బాలీవుడ్ కు మాత్రమే కాదు హాలీవుడ్ కి కూడా పరిచయం అయింది అంతటి స్టార్ అట్రాక్షన్ ఉన్న సమంతను ప్రజెంట్ టాలీవుడ్ పట్టించుకోకపోవడం గమనార్హం మధ్య గుంటూరు కారంలో లీడ్ హీరోయిన్ పూజా హెడ్గే తప్పుకుంది ఆమె ప్లేస్లో ఏ స్టార్ హీరోయినో వస్తుంది అనుకుంటే యంగ్ బ్యూటీ శ్రీలీలను తీసుకున్నారు ఇక్కడ సమంతను తీసుకునే ఛాన్స్ ఉన్నా అసలు ఆమె ఊసేలేదు దానికంటే ముందు ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా హీరోయిన్ సమస్య ఉండేది దర్శకుడు హరీష్ శంకర్ పూజా హెడ్గేను తీసుకునేందుకు ట్రై చేస్తాడు కానీ ఫైనల్ గా శ్రీలీతోనే సర్దుకున్నారు ఇక్కడ హీరోయిన్ల కొరత ఉన్నప్పటికీ మేకర్స్ మాత్రం సమంత పేరును పరిశీలించడం లేదు ఫ్యాన్స్ మాత్రం సమంత నుంచి ఓ గ్లామర్ రోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది కూడా మహేష్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ చరణ్ వంటి హీరో సరసన ఎలాగూ విజయ్ తో ఓ సినిమా చేస్తుంది కానీ పాన్ ఇండియా భారీ ప్రాజెక్ట్స్ కి సమంత పేరే వినిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది మరి తెలుగులో స్టార్ హీరోల సరసన నటించనని సమంతే ఈ నిర్ణయం తీసుకుందా లేక కావాలనే హీరోలు డైరెక్టర్స్ సమంతను పక్కన పెడుతున్నారా అనేది అర్థం కావడం లేదు పైగా కొత్త హీరోయిన్లు చేయాల్సిన సినిమాలను సమంత చేస్తుందంటున్నారు నిజానికి సిద్ధూ గడ్డ వంటి యంగ్ హీరో సరసన సమంత లాంటి స్టార్ హీరోయిన్ నటించడం అసాధ్యం కానీ అతడి అప్ మూవీస్ మూవీస్లో సమంతే హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది ఇది రూమరే అయినా చిన్న హీరో సరసన సమంత పేరు వినిపించడం కాస్త విడ్డూరమని చెప్పాలి